హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి అయితే ట్రేడ్ అప్రెన్షిప్ అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మీరు ఒకవేళ ఐటీ చేసిన వాళ్ళైతే మీరు అప్రెన్షిప్ చేయడానికి మంచి అవకాశం అండి. మన స్టేట్లోనే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్లై అనేది ఈజీగా అనేది చేసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇది మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు, ఏపీ వాళ్ళు కూడా, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరండి. ట్రేడ్ అప్రెన్షిప్ అంటే ఇక్కడ టోటల్ వేకెన్సీ ఏమని చూసుకుంటే ఇక్కడ 319 ఇవ్వడం అయితే జరిగిందండి. 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెన్షిప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు ట్రేడ్ వైజ్ వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ పెట్టారండి, మొత్తం 80 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే టర్నర్ అండి, 10 వేకెన్సీస్. అదేవిధంగా మిషనిస్ట్ అండి, 14 వేకెన్సీస్. వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ మొత్తం ఇక్కడ 40 వేకెన్సీస్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మెకానిక్ మిషన్ టూల్ మెయింటైన్ అండి, 20 వేకెన్సీస్. ఎలక్ట్రీషియన్ 67 వేకెన్సీస్. అదేవిధంగా కార్పెంటర్ 20 వేకెన్సీస్. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ అండి, వీళ్ళకి 10 వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా డీజిల్ మెకానిక్ అండి, 30 వేకెన్సీస్. తర్వాత కోపా వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే 30 వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 319 అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఇక్కడ స్టైఫండ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు 2 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే 8,050 రూపాయలు ఇస్తారు, 1 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకి అనేది 7,700 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ 13 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 18 నుంచి మీరు 25 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరు. క్వాలిఫికేషన్ అనేది రిలేటివ్ ఫీల్డ్లో అనేది మీరు అయితే ఐటీ అయితే చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఎన్సీయూటీ నుంచి అని చెప్పడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు ఇంతకుముందు అప్రెసెంట్ చేసిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరిగింది. ఇదైతే ఇక్కడ మీరు గమనించగలరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తాయండి. ట్రేడ్ అప్రెన్షిప్ అనేది 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫీజ్ అనేది ఇక్కడ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది జనరల్. అదేవిధంగా ఓబీసీ ఎకనామిక్ క్వాలిఫికేషన్ సెక్షన్ వాళ్ళకు 200, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి అనేది 100 రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అని మనం గమనిస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. 120 మినిట్స్ అనేది ఇక్కడ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ జనరల్, అదేవిధంగా మీ ట్రేడ్కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ సిలబస్ అనేది మీరు చూసుకుంటే అప్టిట్యూడ్ అండి, దీంట్లో 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా దీంట్లో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా వర్కింగ్ ఇంగ్లీష్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జనరల్ అప్టిట్యూడ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ సిలబస్ అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. ఇదైతే ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది, మంచి అవకాశం అండి. ఒకవేళ మీకు ఐటీలో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ వస్తే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ మాత్రం విశాఖపట్నంలోనే మాత్రమే ఉండడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అయితే అప్లై చేసేటప్పుడు మీరు ఫస్ట్ అప్రెన్షిప్ పోర్టల్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్రెన్షిప్ పోర్టల్లో వెళ్ళిన తర్వాత మీరు సర్చ్ ఎస్టాబ్లిషన్లో వెళ్ళి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని మీరు అక్కడ టైప్ చేస్తే రావడం అయితే జరుగుతుందండి. అక్కడ మీ ట్రేడ్ని అక్కడ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్ అప్లైలో మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి కెరీర్లో వెళ్ళి మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి 2 ఆగస్టు నుంచి. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే 18 వరకు అప్లై అనేది చేసుకోగలరు. ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి, 4 సెప్టెంబర్ ఉంటుందని. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నుంచి తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.